ఏంటంటే, జనరల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కానీ లేదా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ లేదంటే ఒక కమర్షియల్ సినిమా చేయటం ఏంటంటే కొంచెం చాలా కాన్ఫిడెంట్గా ఎస్ దీని మీద డబ్బులు మిగిలితే ఇట్లాగ 100 క్యాలిక్యులేషన్స్తో చేస్తాం. బట్ ఇట్లాంటి కాన్సెప్ట్ సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అది కూడా నేను రీసెంట్గా నా చావు కవర్ చాలాగా సినిమా తీసినప్పుడు నాకు అర్థమైంది, ఒక కాన్సెప్ట్ సినిమాలు పెట్టుకున్నప్పుడు చాలా ధైర్యం కావాలి అని. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ మన వర్ల గారు అండ్ మౌలి గారిని, బికాస్ అంత రిస్క్ తీసుకుని ఈ సినిమాని చేయడం అనేది నిజంగా వాళ్ళని చాలా బాగా అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఇంత మంచి కథ, అంటే కథ కన్నా కూడా దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ పట్టుకుని ఒక డైరెక్టర్ దీన్ని తీసుకెళ్ళిన విధానం కానీ ఇది కానీ చాలా బాగా నచ్చి దీన్ని మన గీతా ఫిల్మ్స్ వైపు నుంచే కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు రీసెంట్గా చూస్తే కనుక గీతా ఫిల్మ్స్లో మేము చాలా కొత్తగా వచ్చి ఇండస్ట్రీకి సినిమాలు నిర్మిస్తూ ఒక కాన్సెప్ట్తో మంచి బాగా మన జాంబీ రెడ్డి కానీ అంత ముందు 30 రోజుల ప్రేమ కథ కానీ ఇట్లా కాన్సెప్ట్స్తో చేసే సినిమాలు మేము తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కానీ అదేవిధంగా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మెంటర్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్తున్నాం. అట్లాగే ఈ క్షణక్షణాన్ని కూడా మొన్న చూసిన తర్వాత డెఫినెట్గా దీన్ని థియేటర్స్లో బాగుంటుంది అని చెప్పి నమ్మి దీన్ని తీసుకుంటాం అనేది జరిగింది. సో దీన్ని గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచే మేము రిలీజ్ చేస్తున్నాం సినిమాని. అదేవిధంగా నేను చాలామందికి కూడా చూడమని చెప్పి సినిమాని రికమెండ్ చేశాను, బికాజ్ ఎందుకంటే కొత్త కొత్త టాలెంట్ ఎవరైతే వస్తున్నారో ఇట్లాంటి కాన్సెప్ట్స్ పట్టుకుని వస్తున్నారో వాళ్ళని మేబీ మేము ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు, మాకున్న లోడ్ మీద కావచ్చు లేదా మాకున్న టైం కన్సర్న్ మీద కావచ్చు, బట్ వీళ్ళని మెంటర్ చేసి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే రేపొద్దున ఇండస్ట్రీస్లో ఈ మన ఇండస్ట్రీలో ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్ కానీ ఒక కొత్త కాన్సెప్ట్లతో కానీ సినిమా తయారవుతే మన కంటెంట్ అనేది బాగా పెరుగుతుంది. తద్వారా థియేటర్స్ కానీ రేపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ అన్నింటికి కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కంటెంట్ వెళ్తుంది అని ఒక చిన్న ఆశతో కొత్త వాళ్ళందరినీ కూడా మేము గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అదేవిధంగా రీసెంట్ కోవిడ్లో ఏంటంటే మేము బికాజ్ మీ ఇటు హిందీలో కానీ ఇటు తెలుగులో కానీ సినిమాలు తీస్తున్నాం కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, అంటే ఈ కోవిడ్ తర్వాత ఎట్లా ఉంటుంది సినిమా ఇటు చైనాలో కానీ ఇటు యూకేలో కానీ దుబాయ్లో కానీ, హౌ థియేటర్స్ ఆర్ పెర్ఫార్మింగ్, ఇవన్నీ కూడా మేము ఒక థియరీ స్టడీ చేసుకుంటూ వస్తుంటే నిజంగా వండర్ ఏంటంటే తెలుగు సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే మనకి చాలా థియేటర్స్ కలకత్తాలో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ మనకు అక్టోబర్ నవంబర్లో కూడా థియేటర్స్ ఓపెన్ అయినాయి, ఫెయిల్ అయినాయి, కానీ ఓపెన్ చేయగానే సక్సెస్ అయింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ థియేటర్స్. అంటే ఎక్కడ కూడా మేము ఫస్ట్ మనకి డిసెంబర్ 24న థియేటర్స్ ఓపెన్ చేసాం మన మా తేజ్ సినిమాతో. మేమందరం భయపడితేనే ఓపెన్ చేసాం, ఫస్ట్ ఓపెన్ చేసిన గ్రూప్స్లో వన్ ఆఫ్ ది గ్రూప్ మా గ్రూప్ కూడా ఉంది థియేటర్స్ ఓపెన్ చేయడంలో, భయపడుతూనే ఓపెన్ చేసాం ఎట్లా ఉంటుంది ఏంటి ఇది అని చెప్పి. కానీ షాకింగ్ ఓపెనింగ్స్ ఇచ్చింది నిజంగా ఆ సినిమా ఇచ్చిన ఓపెనింగ్స్కే మనకి ఇప్పుడు ఈరోజు పొంగల్లో వచ్చిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా ధైర్యం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అందరూ ఫటాఫట ఈరోజు మీరు చూసుంటారు ఇంచుమించు మార్చ్ 11న స్టార్ట్ అయితే సినిమాలు ఇంచుమించు నవంబర్ వరకు 1 వీక్ కూడా ఖాళీ లేదు. నిజంగా ఇది కేవలం తెలుగు ప్రేక్షకుల క్రెడిట్. ఇది ఇప్పుడు మనల్ని చూసి ఓల్డ్ సినిమా అంతా కూడా ఒక్కసారి చూసింది ఏంటి ఈ తెలుగు సినిమా, ఏంటి అసలు ఈ కలెక్షన్స్, ఏంటి ఇదేంటి కోవిడ్ని కూడా పక్కన పెట్టేయాలి సినిమాలకు రావడం ఏంటి, బికాజ్ సినిమా ఈజ్ ఎ కల్చర్ ఇన్ అవర్ ఏపీ అండ్ తెలంగాణ. నిజంగా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఒక తెలుగు ప్రొడ్యూసర్స్ కింద మేము ఉండడానికి నిజంగా గర్వపడుతున్నాం మీలాంటి ప్రేక్షకులు ఉండటం వల్ల. ఈరోజు కరోనాను కూడా ఇవన్నింటిని కూడా ఎదిరించి మాకు ఇంత నిజంగా ఇంత ఈ ఇండస్ట్రీని నిలబెట్టింది ఎవరు అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే నిలబెట్టారు ఈరోజు. లేదంటే కనుక నేను చెప్తున్నాను కదా చాలామంది చాలా రకాలుగా దెబ్బలు తినే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. నిజంగా అలాంటి తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇట్లాంటి కొత్త సినిమాలను కూడా మీరు ఆదరిస్తే ఒక న్యూ టాలెంట్, ఎందుకంటే ఒక జనరేషన్స్ మారుతుంటుంది సినిమాస్లో, ఒక ఇప్పుడు కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. ఇది ఈ జనరేషన్లో ఏంటంటే సినిమాలు ఒక నడక కానీ సినిమాలు ఒక స్టోరీ కానీ సినిమాలు ఒక స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా మారిపోతుంది. ఎందుకంటే జనరేషన్ మారింది, వచ్చే వీళ్ళు యంగ్ తీసుకొచ్చే కాన్సెప్ట్స్ మారుతున్నాయి. సో ఇదివరకు ఎక్కడో మన ఇంటర్నేషనల్లో చూసిన కాన్సెప్ట్స్ లేదంటే ఎక్కడో మనం ఈ భలే చేస్తున్నారు మనం ఎప్పుడు కమర్షియల్ సినిమాలే చేస్తున్నాం లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలే చేస్తున్నాం అనుకున్నాం, మనకి చాలా కొత్త కథలు రాబోతున్నాయి నెక్స్ట్ 5 ఇయర్స్లోని. దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు రెడీ అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాంటి కోవలోకి చెందింది క్షణక్షణం కూడా. సో ఇక్కడ ఉన్న టీం అంతటికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంత మంచి కాన్సెప్ట్తో మళ్ళీ ఇంకో తెలుగు సినిమా ఇస్తున్నందుకు మన డైరెక్టర్ కార్తీక్ గారు కానీ
అదే మన హీరో ఉదయ్ గారికి కానీ ఇట్లాంటి ఒక కథని ఆయన ఎంచుకుని దాంట్లో యాక్ట్ చేయడానికి, అలాగే మన హీరోయిన్ గారు జియా శర్మ గారికి, తర్వాత మన ఇద్దరు ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే మన కోటి గారు అబ్బాయి ఈ సినిమాకి మ్యూజిక్ చేశారు. మన ఏంటంటే ఆయన స్టూడియోకి వెళ్ళి ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఎవరు భలే అంటే ఆర్ఆర్ పాయింట్స్ కరెక్ట్గా పట్టుకున్నారు, బాగా చేశారు అనుకున్నాను. తర్వాత ఇందాకే తెలిసింది నాకు ఆయన కోటి గారు అబ్బాయి అని చెప్పి. సో డెఫినెట్గా ఆయన ఇండస్ట్రీలో ఎంత సక్సెస్ అయ్యారో, అలాగే మన రోషన్ కూడా అంత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డిఓపి మన సిద్ధార్థ రెడ్డి గారు అందరికి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ యాక్చువల్గా స్టోరీ అనుకున్నాక మధ్యలో పెట్టే ఉంటాయి టైటిల్ క్షణ క్షణం అని. యా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, వనివాస్ సార్, మీ సపోర్ట్ చాలా మర్చిపోలేంది. అండ్ తమన్నా గారికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఏదన్నా కొత్తగా చెప్తాం అంటే రెగ్యులర్గా సినిమా చేయకూడదు, చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు చూడాలి, కొత్తగా ఇస్తేనే చూస్తారన్న నమ్మకంతో ఈ స్టోరీ రాయటం జరిగిందండి. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఉదయ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ క్యారెక్టరైజేషన్స్ మాత్రం కొత్తగా ఏమి ఉండవండి, క్యారెక్టరైజేషన్స్ అందరు కనెక్ట్ అయ్యేటట్టే ఉంటాయి. కానీ సినిమా ప్రజెంటేషన్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ట్రైలర్లో కొన్ని ఎలిమెంట్స్ మేము చెప్పలేదు, అంటే అది కొంచెం షాకింగ్ ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘు కుంచే గారు, ఆయన రోల్ చాలా షాకింగ్గా ఉంటుంది సినిమాలో. అండ్ ఇక్కడికి పిలవగానే వచ్చిన మీ మీడియా వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆడియన్స్ కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే లాక్డౌన్ సినిమాలు ఆగిపోయి అంటే ఆడియన్స్ నా ఫ్రెండ్స్ కానీ జనరల్గా ఎవరైనా కూడా ఏ సినిమా చెప్పినా కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, నేను చూసే సినిమాలన్నీ కూడా చూస్తున్నారు ఆడియన్స్. సో ఆడియన్స్కి రీచ్ అవుతారు, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గెస్ట్ బన్నీవాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ సార్, బికాజ్ ఆయన ఎప్పుడు యంగ్ టాలెంట్ని ఫ్రెష్గా అంటే అప్కమర్స్కి ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ గీతాస్ ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన చాలాసార్లు వచ్చారు నా స్టూడియోకి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయి అంటే చూసేటప్పుడు ఆయన, అండ్ ఆయన తీసుకున్న కేర్ చాలా అంటే మాకు మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన అంత కేర్ తీసుకుంటారని, బట్ థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే మా డైరెక్టర్ కార్తిక్, హీ రైట్స్ ఆసమ్ యాక్చువల్లీ, చాలా అంటే మ్యూజిక్ దగ్గర కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు అండ్ ఎక్కువ నన్ను కష్టపెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే అంటే ఏది కొత్తగా ఆయనకి చేసినా కూడా హీ యూజ్డ్ లైక్ ఆయనకు నచ్చేది. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ వర్లు గారు అండ్ చంద్రమౌళి గారు, వర్లు గారు ఉన్నారు బట్ చంద్రమౌళి గారు ఎప్పుడు వెనకాలే ఉంటారు, కనిపించరు ఆయన. థ్యాంక్ యూ సార్, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అంటే ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని ఎప్పుడు ఏం అడగలేదు, అంటే ఆ నమ్మకం ఉంది అనమాట వాళ్ళకి మా మీద. సో థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ 26th రిలీజ్ అవుతుందండి సినిమా, సో అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి. చివరికి నమస్కారం అండి. మంచి కరోనా పీక్ టైంలో చేసాం ఈ షూటింగ్, ఇది కాకపోతే మాకు డాక్టర్ గారు సెట్లో ఉన్నారు కాబట్టి ఒక ధైర్యం అనమాట. అలాగే మౌళి గారు ఏమో మాస్క్ గురించి మాకు రోజు క్లాసులు పీకేవారు ఆయన, మాస్క్ డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అని. సో మంచి జాగ్రత్తలతో తీసుకున్నారు. యా మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితమే బాలీవుడ్లో మనకి జిస్మ్ అని లేకపోతే మర్డర్ అని మహేష్ భట్ గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు కొన్ని సినిమాలు, లైక్ కొన్ని కార్పొరేట్ సర్కిల్స్లో జరిగే క్రిమినల్ మైథాలజీ ఇట్లాంటి అంటే ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ అండ్ వాళ్ళ బిజినెస్ వాటిల్లో కూడా ఉండేటువంటి ఈ లూప్ హోల్స్ వాటిని బట్టి స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసేవారు కొత్త వాళ్ళని పెట్టి. చాలామంది ఇప్పుడు హిమేష్ రేష్మే కానీ లేకపోతే ఇమ్రాన్ హష్మి కానీ ఇలాంటి కథలతో వాళ్ళు చాలా పాపులర్ అయిపోయారు తర్వాత కూడా. సో అలాంటి కథలు ఇప్పుడు మనకి తెలుగులో కూడా ఈ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత బాగా ఊపందుకున్నాయి నిజం చెప్పాలంటే, ఎందుకంటే అందరూ ఖాళీ సమయంలో బాగా బాగా అంటే నాలెడ్జ్ని చాలామంది గెయిన్ చేసుకున్నారు, మంచి మంచి కథలు రాసుకున్నారు, లైక్ అంటే నెట్ఫ్లిక్స్ చూడడం కావాలి, అమెజాన్ ఏదైనా వాట్ ఎవర్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని బాగా దగ్గర కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా వేరే పనేం లేదు కాబట్టి సినిమా మీదే ఫోకస్ చేసి చూసి అల్లుకుంటున్నటువంటి కథలు ఇవన్నీ కూడా అంటే ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాన్ని అలా లాక్కుంటూ
ఇప్పుడు ఎందుకంటే పెద్ద హీరోల సినిమాలు అంటే డెఫినెట్గా వాటికి ఒక ఫార్మాటికల్ థాట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే అలా లేకపోతే అభిమానులు ఊరుకోరు. అట్లీస్ట్ చిన్న సినిమాల్లో ఒక చిన్న పాయింట్తో ఇంత వైడ్గా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో సినిమాని ఒక 2 అవర్స్ పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగే ఒక కెపాసిటీ అనేది వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యంగ్స్టర్స్ అందరూ కూడా. సో ఈవెన్ ఆడియన్స్ యాటిట్యూడ్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. కేవలం పెద్ద స్టార్ ఉంటేనే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనే ఒక ఇది కాకుండా, సంథింగ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా లేకపోతే పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా ఈ సినిమా చూడాలి అనే ఒక ఆలోచన మామూలు ప్రేక్షకుల్లో కూడా కలిసింది. ఆ చిన్న సినిమాకి ఎందుకులే థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి చూడడం అనే ఇదిలో లేరు. మనకి బన్నివాస్ గారు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు నిజంగానే ప్రపంచానికి ఒక షాక్ ఇచ్చారు. నేను చెప్పాలంటే ఈవెన్ లాస్ట్ జనవరి 14 నాది ఒక కాన్సర్ట్ అయిందండి అమరావతి దగ్గర. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 5-10 వేల మంది వస్తారు ఆడియన్స్ అనుకున్నా, 70,000 మంది వచ్చారు ఆ రోజు ఆడియన్స్, ఒకరికి మాస్క్ లేవు. సో బేసిక్గా కరోనా అంటే దాన్ని ఇంకా లైట్ తీసుకునే అంత స్టేజ్ వచ్చేసింది మన దగ్గర. బట్ అలా ఉండొద్దని నేను చెప్తున్నాను, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఎప్పుడైనా కానీ. ఇంకా అది పూర్తిగా మాసిపోలేదు కాబట్టి క్షణక్షణం అనే టైటిల్ పెట్టినప్పుడే ఈ సినిమాకి ఒక మంచి ఇది వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ అది చాలా ప్రూవ్డ్ టైటిల్, వెంకటేష్ గారు ఆర్జీవి గారి సినిమా చాలా ఫేమస్ టైటిల్ అది. ఈ రోజుకి మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం, ఆ సినిమాలో పాటలు పాడుకుంటాం. అలాంటి టైటిల్ తీసుకోవడమే చాలా మటుకు ఈ సినిమాకి ఒక మంచి అడ్రస్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ యా, ఈ సినిమాలో నటించిన మా హీరోకి హీరోయిన్కి అలాగే కార్తీక్ డైరెక్టర్కి మా తమ్ముడు రోషన్కి ఎరుక నెరగర మానవ అద్భుతంగా చేశాడు ఆ పాట. ఒక ఫోక్ సింగర్ తీసుకొచ్చి తను కూడా బాట సురన్ గారితో పాట పాడించి ఒక మంచి టేక్ ఆఫ్ ఈ సినిమాకి ఇవ్వడం అనేది నిజంగా మ్యూజికల్గా కూడా ఈ సినిమాకి చాలా తను హెల్ప్ అయ్యాడని నేను భావిస్తూ అందరికీ మంచి జరగాలి, నిర్మాతలకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయించుకున్నారు మా హీరో ఉదయ్ శంకర్ గారు అండ్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ దిస్ క్యారెక్టర్. రోషన్ గారు, మ్యూజిక్ ఇస్ ఆసమ్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యాక్చువల్లీ ఈ మూవీలో కోటి సార్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ అ వెరీ గుడ్ రోల్. రఘు కుంచే గారు ఈజ్ ప్లేయింగ్ వెరీ గుడ్ రోల్. అంటే వాళ్ళిద్దరితో నేను వర్క్ మ్యూజిక్లీ ఐ కుడెంట్ వర్క్. ఈ రకంగా ఐ థింక్ ఇట్ ఈస్ సూపర్ వాలా కెరీమ్, గాడ్స్ బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నమస్కారం. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి బన్నీవాస్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. వారు చాలా బిజీగా ఉన్నారు, మనందరికి తెలుసు. ఆయన 100 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, 1000 సినిమాలని చూసి క్రిటిక్ అంటే వెనకని మాలాంటి మాది కూడా మేము మీ ఖాతాలో వేసుకోవాలి, ఎందుకంటే మీ సలహాలు సంప్రదింపులతో చేశాం కాబట్టి మాది కూడా మీ ఖాతాలోకి వస్తుంది అన్నమాట. సో అట్లా వారు ఇండైరెక్ట్గా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటే బయటికి అలా మనందరికి చెప్పారు కాబట్టి తెలుస్తుంది, లేకపోతే మేము కూడా బన్నీవాస్ గారు అనుకున్నారని ఎవరికి తెలియదు. ఆయన ఈజే నేను వారితో అంటే ఈ 2-3 నెలల నుంచి చూస్తున్నాను, ఈజే గ్రేట్ క్రిటిక్, గ్రేట్ అబ్జర్వర్, గ్రేట్ ఎనలిస్ట్. వారు మేము వారికి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ సినిమా నాకు చాలా మా డైరెక్టర్ ఇంతకుముందే నాకు తెలిసినటువంటి వ్యక్తి, అతనిలో వాల్ట్ డిస్నీ క్వాలిటీస్ నాకు కొన్ని కనపడ్డాయి. వాల్ట్ డిస్నీ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ మనందరికీ తెలుసు, అతనికి ఏదైనా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేయాలనుకోండి ఆయనకు ఒక 3 రూములు ఉండేవి. పూవర్ పర్సన్గా ఉన్నప్పుడు అంటే 3 రూములు నిజంగా లేవు, ఇమాజినరీ రూమ్స్ అనమాట. గీతలు గీసేవాడు, ఇది ఒక రూము ఒక గీత గీసేవాడు, ఇది ఒక రూము ఇది ఒక గీత గీసేవాడు, ఈ రూమ్లో ఉండి ఎంటర్ అయిన తర్వాత డ్రీమ్ చేసేవాడు, ఇది ఎట్లా దేవుడు నా ముందుకు వచ్చి ప్రత్యక్షమయ్యి ఏదైనా సాధ్యం చేస్తాను అంటే నేను ఏం చేస్తాను అని చెప్పేసి అక్కడ డ్రీమ్ చేసేవాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ ఎందుకు అది అవుద్దా కాదా ఇవన్నీ ఏమి ఆలోచించడం, ఆ డ్రీమ్ చేసేవాడు. చేసిన తర్వాత 2వ రూమ్లోకి వచ్చేవాడు, 2వ రూము ప్లాన్ రూమ్, ఇది జరగాలి అంటే యాక్చువలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అవ్వాలంటే ఏం చేయాలి అని ప్లాన్ రూమ్లో కూర్చొని మొత్తం ప్లాన్ చేసేవాడు. ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత 3rd రూము దీంట్లోకి వచ్చేవాడు, దీన్ని క్రిటిక్ రూమ్ అంటాడు. ఒక బయట వ్యక్తిలాగా ఇది ఎట్లా అవుద్ది, బయట మనం విమర్శిస్తామే ఇది ఎట్లా అది ఎట్లా అని తను దానే విమర్శించేవాడు. దాంట్లో లోపాలు కనపడే అనుకోండి వెంటనే ప్లాన్ రూమ్లోకి వచ్చేవాడు, వచ్చి మళ్ళీ ప్లాన్ చేసుకుని పోయాడు. అక్కడ పోయి మళ్ళీ 3rd పర్సన్ లాగా దాన్ని చూసేవాడు, మళ్ళీ లోపాలు దొరికినాయి అనుకోండి మళ్ళీ దీంట్లోకి వచ్చాడు. ఈ నెవర్ ఎంటర్ ద డ్రీమ్ రూమ్, ఒక్కసారి ఆ గోల్ ఫిక్స్ అయిన తర్వాత ఆయన ప్లాన్ రూమ్ నుంచి క్రిటిక్ రూమ్ టు ప్లాన్ రూమ్ మూవ్ అయ్యాడు, కానీ డ్రీమ్ను మార్చుకోవాలా. అలా మరి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో డిజ్నీ వరల్డ్ ఎంత గొప్పవాడు అయ్యాడో తెలుసు. ఆ క్వాలిటీస్ మా డైరెక్టర్లు కనపడ్డాయి నాకు.
కనపడ్డ తర్వాత మా ఇద్దరికి బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. చూశాను మొత్తం కూడా కాన్సెప్ట్ డెవలప్ చేయటం, తర్వాత ప్లాన్ చేయటం, తర్వాత వెళ్ళటం, తర్జలు పట్టడం. మా ఆఫీస్లో ఉండేవాడు, ఇంటికి కూడా పోయేవాడు కాదు. కొత్తగా పెళ్ళై ఉన్నా కూడా ఇంటికి కూడా మేము ఎందుకు పోవాలి అప్పుడప్పుడు బొమ్మను పంపించేవాళ్ళం. అట్లా దాంట్లోనే మునిగిపోయాడు. నేను ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని. సో ఆయన ఆ తపన అదంతా చూసిన తర్వాత నేను కూడా ఉండాలి, అసలు ఆగేటట్టు లేడు, ఏది మన కోవిడ్ పోయిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత తీసుకుందామన్నాను. లేదు లేదు ఇప్పుడే తీయాలన్నాడు. మీరు పోయి ఎక్కడ ఏ కొంప తంటాలు తెస్తారో, కోవిడ్ టైం పీక్ టైము, వైజాగ్లో షూటింగ్ లోడ్ క్యాన్సిల్ చేసి పంపించారు ఆ టైంలో. అంటే ఇక అప్పుడు నేను స్వయంగా, నేను నా మిత్రుడు మౌలి గారిని ఎంట పెట్టుకొని మేము స్వయంగా ప్రతిరోజు సెట్లో ఉండి మొత్తం అక్కడ ఉండి మందులు అన్నీ తీసుకొని పోయి వాళ్ళకి ప్రతిరోజు గిర్నార్ టీతో సహా అన్నీ అక్కడ పెట్టుకున్నాం. మందులు రోజు ఇచ్చి అన్నీ వాళ్ళని, ఇప్పుడే చెప్పారు మన మ్యూజిషియన్ మన రఘు కుంచి గారు చెప్పారు, నేను స్వయంగా ప్రతిరోజు అక్కడ ఉండేవాడిని. అందరూ ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. ప్రతిరోజు వాళ్ళు మందులు ఇచ్చాం, క్యాంపరు, ఈ హోమియో మందులు కూడా ఇచ్చాం. ఏది ప్రపంచంలో ఏది పనిచేసిందంటే ఆ మందులన్నీ తెచ్చిపెట్టుకున్నాం. పెట్టుకొని ఒక్కళ్ళకు కూడా మాకు 70-80 మంది వర్క్ చేశారు. 40 రోజులు షూటింగ్ జరిగింది, కానీ ఒక్కళ్ళు కూడా కోవిడ్ బారిన పడలేదండి. వైజాగ్లో తీసాం, ఫిష్ మార్కెట్లు సముద్రంలో దగ్గర, తర్వాత అరకులోయలో తీసాం, హైదరాబాద్లో మొత్తం ఎక్కడ కూడా షిప్పింగ్ యార్డు, ఫిష్ మార్కెట్ అన్నీ చాలా క్రౌడెడ్ ప్లేస్లో చేశారు. ఒక్క సింగిల్ పర్సన్ కూడా కరోనా రాకుండా పీక్ టైంలో చేయగలిగాము. మరి వాళ్ళ సంకల్ప బలానికి అందరి కృషి కూడా తోడైంది. తర్వాత ఈ సినిమా, ఏ సినిమా అయినా హిట్ కావాలంటే అండి, కొన్ని క్రిటిక్స్ బన్నీ గారు లాంటి వారితోనే మాట్లాడినప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు, ఏదైనా ఒరిజినాలిటీ ఉండాలి, ఏదో ఎవరో చెప్పిన ఐడియాను పట్టుకొని దానికి కాస్త మార్పులు చేర్పులు చేసి మన సినిమా హిట్ చేద్దామంటే కాదు. సినిమా కానీ నావెల్ కానివ్వండి, ఏదైనా ఒక జానరాలో అది పోవాలి అంటే ఒరిజినల్ ఐడియా అయి ఉండాలి. తర్వాత రెండోది ఏమిటంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ అంటే ఏమిటి, ఇమాజినేషన్, డైరెక్టర్ ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ బాగా విస్తృతంగా ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ మైక్రోస్కోపిక్ లెవెల్లో దాన్ని అనలైజ్ చేసుకోగలగాలి. మనం చూడని కోన, అంటే రవి గాంచని వాడు అంటే కవి అంటే రవి గాంచని వాడు, రవి చూడని చోట కూడా, రవి వెళ్ళని చోట కూడా కవి గాంచుతాడు, అంటే సూర్యుడు దూరం చోట కూడా కవి చూడగలుగుతాడు అని చెప్తాం కదా. అలా ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ విస్తృతంగా ఉండాలి డైరెక్టర్కి. సో అప్పుడు సక్సీడ్ అవుద్దని చెప్పేసి బన్నీ గారు లాంటి వారు చెప్తూ ఉంటే నేను చాలాసార్లు విన్నాను. తర్వాత ప్లాట్ డెవలప్మెంట్ అండి, అది ఇట్ కావాలంటే ప్లాట్ అంటే ఒక్కొక్క స్టోరీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ అనేది దేనికైనా కూడా కథాబలం మీదనే సినిమా పోతుంది. స్టోరీ టెల్లింగ్ ఎందుకంటే, స్టోరీ టెల్లింగ్ గురించి ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే, స్టోరీ టెల్లింగ్ ఈజ్ లైక్ ఎ లవ్ అఫేర్, ఎనీ ఫూల్ కెన్ లవ్, బట్ ఇట్ నీడ్స్ ఎ కన్సిడరబుల్ స్కిల్ టు బ్రింగ్ ఇట్ టు ఏ లాజికల్ కన్క్లూజన్ అంటాడు. ప్రతివాడు ప్రేమిస్తాడండి. అంటే కథ చెప్పడం అనేది ప్రేమించడం లాంటిది. ప్రేమించడం ఎవడైనా చేయొచ్చు, కానీ ప్రేమని పండి సాఫల్యం చేసుకోవటం ఉంటుంది. చూశారు ఒక లాజికల్, ఏది మధ్యలో ఊరేసుకొని చావటమో లేకపోతే ఆత్మహత్య చేసుకోవటం, లేదా మనం చూస్తాం కదా భగ్న ప్రేమికులు, అట్లా కాకుండా పెళ్లి దాకా తీసుకురాగలిగేవాడే గొప్ప ప్రేమికుడు అవుతాడు. ఏదో మధ్యలో భగ్న ప్రేమికుడు అయిన వాడు అది కాదు. అంటే ప్రేమించడం, మనందరం కూడా ఏదో ఒక స్టేజ్లో ప్రేమించి ఉంటాం, ఏదో ఒక అమ్మాయిని లోపల బయట చెప్పాలి లోపల అనుకుని ఉంటాం, కానీ లాజికల్ కన్క్లూజన్ తీసుకురాలా, మనం అనుకున్న వాళ్ళు చేసుకుని ఉండకపోవచ్చు. చాలామంది కథలు రాస్తారు కానీ ఆడియన్స్కి రీచ్ అవ్వవు. ఆ స్టోరీ టెల్లింగ్లో ఏమిటంటే లాజికల్ కన్క్లూజన్కి తీసుకురావాలి. ఆల్ డిస్క్రిప్షన్ ఆఫ్ మైండ్ డాక్టర్ వర్ల్డ్ హ్యాడ్ ఆల్రెడీ గివెన్ ఇట్ టు యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నో మ్యాటర్ హౌ మచ్ యూ ప్రిపేర్, యూ గాట్ టు సే వాట్ యూ గాట్ టు సే, రైట్ డాక్టర్ వర్ల్డ్? హేనా, ఐఎమ్ రైట్. స్టోరీ టెల్లింగ్ ఇస్ అ ఆర్ట్, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, వెన్ ఐ వాజ్ నరేటెడ్ వెన్ ఐ వాజ్ అప్రోచ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. సో వెన్ ఐ వాజ్ అప్రోచ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఆఫ్ ఇట్స్ టర్న్స్ అండ్ ట్విస్ట్. బట్ ద వే ఇట్ వాజ్ నరేటెడ్ ఇట్ టు మీ అండ్ ద ఫీలింగ్ వాజ్ సో గుడ్, మై గట్ టోల్డ్ మీ ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్. You know, I went on signing this film and shooting was started. I'm sorry. Okay. I'm not as experienced as Dr. Verlu. I really need to take a training from him. Oh, God. Yeah. So when the shooting was started, you know, during shoot, I lived the film. The story which was narrated to me and the twists and turns were so amazing that my gut told
decision which I have taken was absolutely correct. Entire experience, whether it's producer, director, Uday, crew, everyone was so amazing. You know, besides the film being such an amazing story, everyone made me feel so amazing and special. One of the best experiences that I've had, and I'm sure when the audience will go and watch this film in the theaters, will have the same amount of experience. Because today my gut is telling this film will do so good. Thank you so much. Thank you. First of all, thank you, media friends, for your presence. And also, Tamanna gari roju morning 9:30 trailer release chesaru. Thank you, ma'am. Thank you so much. First of all, I'd like to thank Bunny Vasu garu for for accepting our request. So ayana, he's a very busy person. So anta busy schedule lo kuda maa kosam maa ee cinema kshanakshana movie ni support cheyadaniki encourage cheyadaniki vacharu. అండ్ మా ఈ చిన్న సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు పెద్ద బూస్ట్ సార్. సారీ, గీతా ఫిలిమ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ మాకు ఒక పెద్ద బూస్ట్ లాగా. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ క్షణక్షణం ట్రైలర్ చూశారు కదా, సినిమా ఎంత ట్రైలర్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో మూవీ కూడా అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. అందరు చెప్పే మాటే కదా అని అనుకోవద్దు, సీరియస్లీ నేను చెప్పేది నిజం. మూవీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. చాలా ఇష్టపడి కష్టపడి చేశాం విత్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్. అండ్ ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ కార్తిక్ మేడికొండ ఫర్ గివింగ్ ఎ లవ్లీ స్క్రిప్ట్. థ్యాంక్ యూ కార్తిక్, క్షణక్షణం మూవీ ఇచ్చినందుకు. అండ్ అలాగే క్యాస్ట్ అండ్ క్రూ, జియా రఘు కుంచే గారు ఫస్ట్ టైం ఈ సినిమాలో సర్ప్రైజ్ ఎలిమెంట్, కోటి గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు, ఆయనతో పాటు కాంబినేషన్ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ కోటి గారు. అలాగే రోషన్ మ్యూజిక్, హీ గేవ్ ఎక్స్ట్రాడినరీ అండ్ అవుట్స్టాండింగ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ రఘు కుంచే గారు, జియా అండ్ మై ఫ్రెండ్ గిఫ్టన్, యాక్చువల్లీ హీఈస్ నా ప్రీవియస్ మూవీ మిస్ మ్యాచ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో మంచి రోల్, చాలా ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు. అలాగే ఎవ్రీవన్, కెమెరామ్యాన్ సిద్ధ, ఎడిటర్ గోవింద్, ఎవ్రీవన్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు చూశారు కదా, లైక్ చాలా మౌలి గారు అండ్ వర్లు గారు ఈ సినిమాను ఒక సొంత బిడ్డలా చూసుకున్నారు. లైక్ ఎక్కడ మనం ఆగస్ట్లో స్టార్ట్ చేసాం, లైక్ అప్పుడే జస్ట్ పర్మిషన్ ఇచ్చారు షూటింగ్స్కి. సో ఇంకా కోవిడ్ పూర్తిగా తగ్గలేదు. సో ఆ టైంలో ఫిష్ హార్బర్, వైజాగ్లో అలాంటి ప్లేసెస్లో కూడా అందరూ మౌలి గారు, వర్లు గారు చాలా కేర్ తీసుకున్నారు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ మీద, లైక్ సేఫ్టీ మెజర్స్, శానిటైజర్స్, మాస్కులు, ఎవ్రీథింగ్. సో చాలా లైక్ వాళ్ళ అంత కేర్ తీసుకున్నారు కాబట్టి మేము ఈ సినిమాని ఆన్ టైంగా కంప్లీట్ చేయగలిగాం, లేకపోతే అది పాసిబుల్ అయి ఉండేది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఫిబ్రవరి 26 రిలీజ్ కాబోతుంది. సో ప్లీజ్, సో లక్కీలీ ఆడియన్స్ కూడా సినిమాని లైక్ బాగా దే ఆర్ ఎంకరేజింగ్ దే ఆర్ వాచింగ్ మూవీస్. మనం రీసెంట్ ఉప్పెన కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, క్రాక్, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ వెల్. సో అలాగే ఈ సినిమా కూడా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ బనీ సార్, మీ హెల్ప్ అసలు చాలా మాకు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ ఫిబ్రవరి 26 వీఆర్ కమింగ్, వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్, సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయ్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇందాక నేను ఒక మాట చెప్దాం అనుకుని ఫస్ట్ మైక్ ఇచ్చేయడం వల్ల చాలామంది మాట్లాడాలి కదా అని ఫట్ని క్లోజ్ చేశాను. ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ సజెషన్ టు ఉదయ్, లైక్ అంటే నేను ఇండస్ట్రీలో దిస్ ఈజ్ మై 19th ఇయర్ నేను ఇండస్ట్రీకి వచ్చి. అంటే నేను దిల్ రాజు గారితో నాకు జర్నీ ఉంది, చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలందరితో కూడా, అంటే ఇప్పుడు స్టార్స్ అయిన చాలామంది హీరోలను యంగ్ నుంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళతో ఫాలో అవుతూ వచ్చాను. కానీ ఓన్లీ వన్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ ఇస్ లైక్ మీ ఆటగాదర్ సేవ అండ్ మిస్ మ్యాచ్ అండ్ నౌ ఇది, కీప్ ఆన్ ట్రైయింగ్. అంటే అంటిల్, ఎందుకు మీకు తపన ఉంది కదా నేను సక్సెస్ అవ్వాలి ఇక్కడ ఇండస్ట్రీలో అని చెప్పి, మీరు మెడిసిన్ వదిలేసి మీ ఫాదర్ అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఇవన్నీ వదిలేసి మీరు వచ్చి ఇక్కడ
ఇంత కృషి చేస్తున్నారు కదా అంటే చాలామంది అనుకునేది అంటే ఇండస్ట్రీలో ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతాం, ఏదో ఎవరైనా సపోర్ట్ ఉంటేనే సక్సెస్ అవుతాం. మై ఫాదర్ ఇస్ ఎ కోకోనట్ బిజినెస్ మ్యాన్. నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాను తప్ప నాకు ఇక్కడ ఎవరు కూడా తెలియదు. ఓన్లీ నేను వచ్చి నా తప్పనే టుడే నేను ఇక్కడ నుంచి మాట్లాడడానికి ఈ స్టేజ్ తీసుకొచ్చి నేను చాలామంది హీరోలను చూశాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళని తీసుకొచ్చి మార్నింగ్ 11 o'clock షో వరకే పనిచేస్తుంది. థియేటర్కి జనాలు తీసుకురావడం మేబీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ తక్కువ ఉంటుంది, స్టార్ కిడ్స్కి ఏంటంటే కొంచెం ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 11 o'clock అది స్టార్ కిడ్ అయినా కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా ఎవరన్నా సరే వాళ్ళ టాలెంట్ 11 o'clock తర్వాత స్క్రీన్ మీద రన్ టాలెంట్ కీప్ ఆన్ ట్రై అంటిల్ మనం సక్సెస్ వచ్చే వరకు కూడా మన జర్నీ నాపకుండా నువ్వు ట్రై చేస్తుంటే సక్సెస్ ఎక్కడో ఉంటుందో పాయింట్ దగ్గర అక్కడ నువ్వు జర్నీ చేయి, డోంట్ స్టాప్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.